హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు బ్రెడ్ వెజ్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసము సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకుంటున్నాను, అలాగే క్యాబేజ్ కొంచెము, అలాగే ఆలు ఒకటి తురిమి ఉంచుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ 4 తీసుకుంటున్నాను. వీటిల్ని ఈ ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మనం రోల్ చేయడానికి చక్కగా ఉంటుంది. ఓకే, ఇలా కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో కొద్దిగా సాల్ట్ అలాగే గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా చూసుకోవాలి. ఈ వెజిటబుల్స్కి ఈ కారము గరం మసాలా అంతా బాగా పట్టేలా చూసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఈ స్లైసెస్ని ఆ వాటర్లో కొద్దిగా అద్దాలి, లైట్గా అద్దాలండి, మరీ ఎక్కువ అద్దకూడదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ పీల్చుకొని బ్రెడ్ అనేది విరిగిపోతుంది. లైట్గా ఇలా అద్దుకొని ఈ వాటర్ అంతా కూడా పోయేలా అద్దుకోవాలి. చూసారా, ఇలా సింపుల్గా నేను ఈ వాటర్ అంతా అద్దేస్తున్నాను, ఎందుకంటే ఈ వాటర్ ఉండడం వల్ల కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది రోలు. ఓకే, ఇప్పుడు నేను ఈ కలిపి ఉంచిన మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఫిల్ చేస్తున్నాను. సరిపడినంతా పెట్టుకొని రోల్ చేసుకోవాలండి. రోల్ చేస్తున్నప్పుడు సింపుల్గా చక్కగా చేసుకోవాలి. చూసారా, ఇలా అంతా ఫిల్ చేసేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు అందులో వేసేసాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చేసుకుంటున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడు చక్కగా వస్తుంది రోల్ అనేది, లేదంటే మాడిపోతుంది. ఓకే, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే నేను ఇంకోటి కూడా రెడీ చేస్తున్నాను. మన క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే రెండే చేశాను. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇది టమాటో సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. నేను కలుస్తాను మరో వీడియోతో. ఓకే అండి, బాయ్.